వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి రోడ్లపైకి రావాలని భీమవరం 1వ పట్టణ సిఐ ఆడబాల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద చెక్పోస్ట్ నిర్వహించి వాహనాలపై ప్రయాణం చేసే విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు హెల్మెట్లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా గమ్యానికి చేరాలంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వల్ల హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల ఎంతో మంది తమ అమూల్యమైన ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నారు అని అన్నారు. ప్రజల్లో ప్రత్యేకించి అవగాహన రావాలని, ప్రతి ఒక్కరూ మీ ప్రాణాలను కాపాడుతూ ఎదుటివారి ప్రాణాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా అంతా కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నందు వల్ల మెయిన్ ఎక్కువ ప్రమాదాలన్నీ కూడా హెల్మెట్ లేకుండా ఉండడం వల్ల ప్రమాదాలలో సామర్థ్యం చనిపోవడం వల్ల శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు అందరినీ కూడా హెల్మెట్ డ్రైవ్ చేయమని చెప్పారు. ఇప్పుడు వచ్చే ద్విచక్ర వాహనాలందరికీ కూడా హెల్మెట్ లేని వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి వారి దగ్గర ఉండే హెల్మెట్లు తెప్పించి లేదంటే దగ్గరలో ఉన్న హెల్మెట్లు కొనిపించి పంపించడం జరుగుతుంది. వారికి ఎటువంటి కూడా ఫైన్లు కానీ జరిమానా కానీ విధించడం జరగదు. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ ప్రమాదాలు రోజుకి తాగి డబ్బులకి చనిపోవడం జరుగుతుంది. అటువంటి వారందరూ కూడా హెల్మెట్ అనేది వాడడం మంచిది.